Praise the Lord. ఈ యొక్క పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచు ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మనం ఇలా సజీవులుగా ఉన్నాము అంటే కేవలం ఆయన కృప తప్ప మరి ఇంకేమీ కాదు. సో ప్రతి క్షణము ఆయన కృప మన మీద ఉంది, ఆయన కృపలో మనం నిలిచి ఉన్నాం. అందుచేత దేవుడు ఆయన ఉత్కృష్టమైన కృప చేత మనం సజీవులుగా ఉన్నాం. ఆయనను స్తుతించుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. సో ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న వాక్య భాగము అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8:10-11 నేను చదువుతూ ఉన్నాను. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. పరిశుద్ధాత్మను గురించి మధ్యకాలంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు మీలో ఉన్న యెడల, యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్న యెడల మన యొక్క శరీరము పాప విషయమై మృతమైనదిగా ఉండాలి. ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ రిపీటెడ్లీ ఫాల్ ఇన్ టు సెక్సువల్ సిన్ ఆర్ ఎనీ సిన్. దేవుని యొక్క బిడ్డగా మనం ఉన్నాము అంటే, మరలా మనం పాపంలో పడుతూ ఉన్నాము అంటే, దేవుని ఆత్మ మనలో నివసించడానికి మనము అవకాశం ఇవ్వలేకపోతూ ఉన్నాం. సంచేత అట్టి విధంగా మనం ఉండకుండా క్రీస్తు దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు శరీర విషయమై మనము పాపము విషయమై మృతమైన వారిగా ఉంటాము. అయితే ఆత్మ, మన ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మన ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మన యొక్క శరీరము పాపము విషయమై మృతమైనదిగా ఉండాలి. సో క్రీస్తు మనలో ఉన్నప్పుడు, క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు మనం పాపానికి మృతమైన వారిగా ఉంటాము. అయితే నీతి విషయమై జీవము కలిగిన వారిగా జీవించు వారిగా మనం ఉంటాం. అదే 11 మనం చూసినట్లయితే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే మన శరీరాలు ఎలాంటివి అంటే చావునకు లోనైన శరీరాలు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభులో దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది కాబట్టి ఆయన మృతులలో నుండి కూడా ఆయన లేపబడి ఉన్నారు. సో ఆ క్రీస్తు యేసును లేపిన వాడు మన జీవితాల్లో కూడా మనలో ఉన్నట్లయితే చావునకు లోనైన మన శరీరములు కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సో మనలో దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉండడం వల్ల మన యొక్క శరీరాలు వాస్తవానికి చెప్పాలి అంటే అవి చావునకు లోనైనవి. కానీ క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మనలో జీవిస్తూ ఉన్నట్లయితే మనము కూడా మనలో జీవించుచున్న ఆత్మ ద్వారా, మనలో నివసించుచున్న ఆ ఆత్మ ద్వారా మనము కూడా జీవము కలిగిన వారిగా ఉండగలము. సో దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నట్లయితే మనము దేవుని ఆత్మ ద్వారా మనము జీవింపబడుతూ ఉంటాం. సో మనము పాపము విషయమై మృతమైన వారిగాను, నీతి విషయమై జీవము కలిగిన వారిగాను మనం ఉండాలి. క్రీస్తును లేపిన వాని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నట్లయితే చావునకుల్లోనైన మన శరీరాలను కూడా ప్రభువారు మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సో మనం జీవిస్తూ ఉండాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరు చనిపోవాలని అనుకోరు. కానీ మనం ఏ విషయంలో మనం చనిపోయిన వారిగా ఉండాలి అంటే, పాపం విషయంలో మనం చనిపోయిన వారిగా ఉండాలి, నీతి విషయంలో జీవము కలిగిన వారిగా ఉండాలి, క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మనలో నివసిస్తూ ఉండాలి, ఆత్మ మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా దేవుడు మనలను జీవింపచేస్తూ ఉన్నారు. సో మనలో దేవుని ఆత్మ నివసించుటకు
మనం ఎల్లప్పుడూ కూడా సమసిద్ధులమై ఉండాలి. వెలుగు చీకటి రెండు కలిసి ఉండవు, అది వేరు ఇది వేరు. అలాగే పాపము పరిశుద్ధత అనేది రెండు కలిసి ఉండవు. సో పరిశుద్ధత వేరు పాపం వేరు రెండింటికి చాలా తేడా కనబడుతూ ఉంది. పాపం మనలో ఉంటే పరిశుద్ధుడు మనలో ఉండలేడు, పరిశుద్ధత మనలో ఉంటే పాపం మనలో ఉండలేదు. కాబట్టి మనము పరిశుద్ధంగా మనం జీవించగలిగితే దేవుని ఆత్మ నివసించుటకు అనుకూలముగా మన యొక్క హృదయము ఉన్నట్లయితే ఆ మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మనలను ఆయన జీవింపచేయును. సో దేవుని బిడలంగా మనము దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. మనం అలా జీవము కలిగిన వారిగా మనం ఉండాలి అంటే పాపము మనలోనికి రానివ్వద్దు, పరిశుద్ధాత్ముడు మనలో నివసించుటకు మనము అవకాశం ఇచ్చి మనను ఆ ఆత్మ మనలో నివసించుచు ఉన్నప్పుడు మనము జీవింపు చేయే ఆత్మ ద్వారా మనం దేవుడు తన ఆత్మ ద్వారా మనలను జీవింపు చేస్తూ ఉంటాడు, మనలో నివసించుచున్న ఆ ఆత్మ ద్వారా. సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనము జీవము కలిగిన వారిగా ఉండునట్లుగా ఆయన కార్యాలు మనం చూచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా యెహోవా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మేము ప్రభువా మీ ఆత్మ మాలో జీవింపున్నట్లుగా మీ కృపను మాకు దయచేయండి. మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించిన దేవ నాయన, పాపానికి మా జీవితంలో ఎక్కడ చోటు లేకుండా పరిశుద్ధతను మేము కలిగి ఉండనట్లుగా మా ఆలోచనలు మా మాటలు మా తలంపులు మా క్రియలు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ మాలో నివసించుటకు అనుకూలత మేము ఏర్పరచినట్లుగా మీ కృపతో మమ్మల్ని నింపుచు ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ పాపం విషయమై మృతమైన వారిగాను నీతి విషయమై జీవము కలిగిన వారిగాను ఉండునట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించి ఉన్నారు నాయన. అంతే కాదు నా ప్రభువా నాయన, ఇదిగో మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ నా తండ్రి మా జీవితాలలో కూడా మేము కలిగి ఉండునట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించి ఉన్నారు, నీకు స్తోత్రాలు తండ్రి. చావునకుల్లోనైనా మా శరీరాలను కూడా మాలో నివసించుచున్న తండ్రి మీ తన ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు జీవింప చేస్తూ ఉన్నారు నాయన. మీకే మా నిండు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లప్పుడూ ప్రభువా జీవము కలిగిన వారిగా దేవుని ఆత్మ మాలో నివసించినట్లుగా మీ కృపచేత మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు మమ్మల్ని మీ స్వాధీనమందు ఉంచుకున్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నయనాలనే తండ్రి. ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారు కూడా దేవుని ఆత్మ వారిలో ఉండి వారిలో దేవుని ఆత్మ నివసించినట్లుగా మీ కృపను వారికి అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, బాధలో దుఃఖంలో వేదనలో ఉన్న వారికి మీ ఆదరణ సంపూర్తిగా వారికి అనుగ్రహించు ఉన్నందుకు నీకు స్తుతి చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నట్టు వల్ల మీరు జీవము కలిగిన వారిగా జీవించు వారిగా దేవుని ఆత్మతో నింపబడిన వారిగా ఉండటకు దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు, షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.